ఈ దేశ ద్రోహానికి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది దీనికి ముందు ఎందుకు ఈ పాయింట్ ప్రస్తావించాల్సి వచ్చిందంటే కోటి ముప్పై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు రక్షణ విభాగానికి సంబంధించిన అధికారులు ఢిల్లీలో కీలకమైనటువంటి అక్కడ అల్లర్లకి సూత్రధారైనటువంటి తాహిర్ హుస్సేన్కి సపోర్ట్ చేసినటువంటి షా అలంని అంటే అతని బ్రదర్ని అరెస్ట్ చేశారు ఇతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అనేటువంటిది ఇక్కడ చాంద్బాగ్ రైట్ మొన్న జరిగినటువంటి ఘర్షణలకు కారణం అయితే ఇక్కడ కీలకమైన పర ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి వాడు ఉన్నాడు వాడికి మొదటి నుండి మనం మొదట్లో సరిగ్గా పట్టించుకోలేదు ఇంకోటి అక్కడ వేర్పాటువాద పార్టీల మాటలు ఇంటూ అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చేసాం ప్రజల్ని పట్టించుకోలేదు దాంతో ఆ ప్రజలకి విద్యా ఉద్యోగం ఉపాధి లేకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చేది ఆ వ్యతిరేకతను రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి వేర్పాటు పార్టీలు మనం భారత్లో ఉండటం వల్లే ఈ పరిస్థితి అన్నారు దానితో వాళ్ళ సైకలాజికల్గా మన మీద ఒక డిస్టర్బెన్స్ ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఆక్రమించుకున్న పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు అదే అంటే మీరు సగభాగం అక్కడ ఉంది కాబట్టి చేయలేకపోతున్నాం మనం అది కలిస్తే కానీ మనం చేయలేమని చెప్పారు తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా భారతదేశపు వ్యతిరేకతనే నరనారాణ చేశారు దానికి మతాన్ని ఒక ఆయుధంగా చేసుకున్నారు అక్కడ భారతీయులు వాళ్ళు హిందువులు కాబట్టి మనల్ని దెబ్బ కొడుతున్నారు అనేటువంటి కోణంలో వాళ్ళని రెచ్చగొడుతూ వచ్చారు సరే వాడికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి మన దేశం గురించి చేద్దాం అనుకున్నాం ఈ దేశంలో ఉద్యోగాలు ఉపాధి వీటిట్లలో ఎక్కడ మతపరమైనటువంటి వివక్ష లేదే మతపరమైనటువంటి తేడా లేదే ఉద్యోగాలు అందరూ పొందుతున్నారు వ్యాపారాలు అందరూ చేసుకుంటున్నారు ఈ కులపోడు ఈ మతపోడు చేసుకోవాలని అయితే ఎక్కడ ఏ నిబంధనలు లేవు రాజ్యాంగ పరంగా కానీ అదే సందర్భంలో ఆ ఏరియాలలో ఎవరి వ్యాపారాలు వాళ్ళు నడుపుకుంటూనే ఉన్నారు వీళ్ళకి సంబంధించి ఇక్కడ కొనకూడదనే ఆంక్షలు లేవు వీళ్ళు కొనకూడదనే ఆంక్షలు లేవు అంటే ఇక్కడ అందరితో సమానమైనటువంటి జీవనమే సాగిస్తున్నారు అట్లా సాగించినటువంటి వాళ్ళే ఈ దేశంలో కల్లోలాలు సృష్టించాలి ఇక్కడ ప్రజల్ని చంపేయాలి ఇక్కడ ప్రజల మీద సమాధుల మీద ఎదగాలి అని కోరుకోవడమే ఇక్కడ ప్రమాదకరమైనటువంటి వీళ్ళు ఇట్లాంటి స్లీపర్ సెల్స్ అనేకం అంటే దాడులు ఘర్షణ చేస్తారు వీళ్ళు ఏమైనా దేశాన్ని స్వా పరిపాలించగలుగుతారు పోనీ ఓ ఉగ్రవాది దేశాన్ని పరిపాలించింది ఎక్కడన్నా ఉందా ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల ఎక్కడన్నా బతుకుతున్నారు అక్కడ సిరియాలను ఆఫ్ఘనిస్తాన్లో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు సావడంగా తప్పించి ఇరాను ఇరాకులలో చివరికి ఇలాగా మా ఆధిపత్యం మా ఆధిపత్యం అంటూ ఒకే మతంలో ఉన్నటువంటి వర్గాల మధ్య కొట్లాటలలో అవతల వర్గాల ప్రాణాలు తీయడము వాళ్ళ ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం తప్పించి ఒక్కడన్నా పీస్ఫుల్గా బతుకుతున్నాడా నరకమే కదా అక్కడ నిత్య నరకం బతుకుండి నరకమే కదా అట్లాంటి నరకాలు అనుభవించుతున్నది చూస్తూ కూడా ఇక్కడ అట్లాంటి వాతావరణం సృష్టించాలనుకునేవాడు ఉన్నాదే లేకపోతే గనక ఏదన్నా కోరుకుంటాడా వీడు ఇక్కడ ఘర్షణలు జరిగితే ఏమొద్దు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ప్రాణాలు పోతున్నాయి మానవత్వం చచ్చిపోయి వీళ్ళు చేస్తున్న ఏదో పనులు కొన్ని దేశాన్ని నాడు ఎవరినొచ్చి పరిపాలించగలుగుతాడు పాకిస్తాన్ వచ్చి పరిపాలిస్తాడా బంగ్లాదేశ్ వాడు వచ్చి పరిపాలిస్తాడా ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చి పరిపాలిస్తాడా ఇక్కడ పరిపాలించగలిగిన దమ్ముంటే వాడు ఆడి దేశాన్ని సక్రమంగా చేసుకోగలడు కదా విద్య ఉద్యోగం ఉపాధి అన్ని రకాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలించడం అట్లాంటి ఏమాత్రం వాళ్ళ చిన్న దేశాలని పరిపాలించడం చేత కానీ వెదవలకి ఇక్కడికి వచ్చి పరిపాలించడం చేతనవుతుందా వాళ్ళు పరిపాలించాలని వీళ్ళు కోరుకుంటున్నారా ఇక్కడ తిండి తింటూ ఇది చేసేటువంటి వాళ్ళని ఏమనాలి ఇదే అసలు సమస్య ఇది తప్పించి అన్నీ చర్చిస్తున్నాం మనం